బీజేపీకి అలయన్స్కి సంబంధించి ప్రధానమంత్రి గారు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్తో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అప్పటి నాయకులు మద్ద మద్దతు తెలిపినప్పుడు రాష్ట్ర విభజనకి అది అందరూ ఆంధ్రాకి న్యాయం జరుగుతూ విభజన జరగాలని కోరుకునేవాడు నేను కానీ పరిస్థితులు అలా జరగలేదు కాబట్టి అట్లీస్ట్ ఒక మన రాష్ట్రమైన తెలంగాణకి న్యాయం జరిగింది కానీ ఇంకా ఆంధ్ర కొట్టుమిట్లాడుతూనే ఉంది అన్యాయానికి జరిగిన అన్యాయానికి దాంట్లో భాగంగా ఆంధ్ర ప్రజలకి తెలుగు ప్రజలకి చాలా బలమైన భరోసా ఇచ్చిన నరేంద్ర మోదీ గారికి నాయకత్వంలో ఇవి న్యాయం జరుగుతుంది అన్న దాంతో ఆయన ఊరట కలిగించే మాటలు మాట్లాడారు చాలా భరోసా కల్పించే మాటలు మాట్లాడారు అందుకు నేను వారికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించాను వారి అలయన్స్కి వెళ్ళాను నేను ఈ వెళ్ళే పరిస్థితుల్లో ఈరోజుకి కేంద్ర నాయకత్వం నేనన్నా మన పార్టీ అన్నా చాలా గౌరవం చూపించే వ్యక్తులు మీ బలాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు ముఖ్యంగా తెలంగాణ మన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆడపడుచులు మన ఆడబిడ్డలు జనసేన నాయకులు జన సైనికులు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నిలబడిన విధానాన్ని వాళ్ళు చాలా బలంగా హర్షించారు వాళ్ళు మనస్ఫూర్తిగా ఇంకా చెప్పాలంటే ఇది నేను గౌరవ కేంద్ర హోంమంత్రి గౌరవ అమిత్ షా గారు ప్రత్యేకించి దీని మీద ఆయన ప్రశంసించారు లేదు నేను మీ మీ వాళ్ళు చాలా బలంగా చేశారు అన్నది కానీ దురదృష్టం స్థానికంగా ఉండే రాష్ట్రాల బీజేపీ నాయకత్వం దాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేదు అది కొంచెం బాధ కలిగించే అంశం కేంద్ర నాయకత్వం ఇంత బలంగా అర్థం చేసుకున్నప్పుడు రాష్ట్ర నాయకత్వం దీన్ని అర్థం చేసుకోలేకపోవటం వారికి సంబంధిత నాయకులు చిన్న కావచ్చు పెద్ద కావచ్చు చులకన చేసేలాగా జనసేనని మాట్లాడటం మా ఆడబిడ్డలకి మా ఆడపడుచులకి మా జన సైనికులకి మా నాయకులకి మనస్తాపం కలిగించినప్పుడు ఆ మనస్తాపాన్ని గుర్తెరిగిన నేను సో ఈరోజున గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంటే గత కొద్ది రోజులుగా నా దృష్టిలోకి ఒకటి వచ్చింది నాకు ఇవి చెప్తున్నా చాలా రోజులు వింటానే ఉన్నాను కానీ మేము ఎటువైపు వెళ్ళాలి మీకేమో కేంద్ర నాయకత్వంతో బాగుంటారు రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని పదే పదే అవ అవమానిస్తూ ఉంటారు మమ్మల్ని వాడుకొని వదిలేస్తున్నారు జిహెచ్ఎంసీలో మేము ఇంత మేము ఇంత ఇన్ని ఇన్ని నలభై స్థానాలు పైగా మేము వదిలేస్తే వారు ఇచ్చింది మాకు సరైన గౌరవం ఇవ్వలేదు మాకు ఇబ్బంది ఉంది ప్రతిసారి వాడుకొని వదిలేస్తున్నారంటే నేను మమ్మల్ని ఏం చేయమని అంటే నేను వాళ్ళు ఒకటే మాట నాతో అన్నది ఏంటంటే మీరు ఇలా చేసుకుంటే మేము కూడా మిమ్మల్ని మాకు మా మనోభావాలకి మీరు విరుద్ధంగా వెళ్తే మేము కూడా మేము మీ మీద గౌరవంతో కాముగా అయిపోతాం కానీ మా మనోభావాలు కించపరచొద్దు అనేది నాకు జనసైని తెలంగాణ నుంచి జన సైనికులు ఆడబడుచులు ఆడబిడ్డలు నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు ఇట్లా అభిమానులు ఇలా అనుకుంటున్నారు జన సైనికులు ఇలా అనుకుంటున్నారు శ్రేణులు ఇలా అనుకుంటున్నాయని మామూలుగా పాలిటిక్స్లో ఎన్నికలు ఉన్నప్పుడు ఒక్క ఓటు ఒక కుటుంబం ఉంటే కూడా ఐదు ఓట్లు ఉంటే కూడా మనం గౌరవిస్తాం మీరు కావాలి కొంచెం మద్దతు తెలిపండి అలాగే ఇన్ని లక్షల జనసేన ఓట్లు తెలంగాణలో ఉంటే దానికి గౌరవం ఇవ్వకపోవటం మాకు మనస్తాపం కలిగి కల కలుగుతుందని చెప్పి జన సైనికులు చెప్పినప్పుడు నేను అర్థం చేసుకున్నాను మమ్మల్ని ఎటు ఎటువైపు వెళ్ళమంటారంటే నేను వారికి ఒకటే చెప్తే మీకు ఎటువైపు వెళ్ళాలనుందని అడిగాను మాకు మా తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రిగా చేసే ఆర్థిక సంస్కరణలు పెట్టిన వ్యక్తి అభివృద్ధికి ఈ రోజున రహదారి రాజ రాజమార్గం వేసిన వ్యక్తి పివి నరసింహారావు గారి కుటుంబీకులు ఒకరు వచ్చారు ఆయన ఆయన కూతురు వచ్చారు వాణిదేవి గారు వచ్చారు మేము వారికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం అంటే నేను వారి వారి ఆలోచన నేను గౌరవించాను మీ ఇష్టం అని చెప్పాను నేను ఎందుకంటే నేను ఇది ప్రజాస్వామ్యం మీ ఇష్టాలను నేను చెప్పగలను తప్ప నా ఇష్టాన్ని మీ మీద రుద్ధను అందుకని మీరు ఈ గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజు జరగబోతున్న దానికి మీరు తీసుకున్న పివి నరసింహ పార్టీ అని కాకుండా పివి నరసింహారావు గారి ఇంటిలో నుంచి వస్తున్న ఆడబిడ్డగా ఆడపొడుచుగా ఆవిడికి మీరు సంపూర్ణమైన గౌరవిస్తానంటే నేను దాన్ని గౌరవించేవాడిని మీరు ఆ దిశగా వెళ్తే నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నవాడిని తెలుసుకుంటూ నేను మీకు మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను అలాగే గౌరవం లేని చోట గౌరవం లేని చోట మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను కూడా మిమ్మల్ని నెట్టను ఒక ఆడబిడ్డకి ఒక జన సైనికులకి ఒక జనసేన నాయకుడికి గౌరవం లేని చోట మీరు మీకు స్నేహం చేయండి అని చెప్పే ధైర్యం నాకు లేదు నేను గౌరవిస్తాను తెలంగాణలో ఇదే ఆఫీస్లో బీసీల రాజ్యాధికారం గురించి ఎందుకు మాట్లాడాను మాట్లాడాలి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి గురించి ఎందుకు మాట్లాడాలంటే తెలంగాణ చాలా చైతన్యం ఉన్న నేల అది తెలంగాణ ఈ నేల ఎప్పుడు చైతన్యంతో నిండిపోయి ఉంటుంది తుణికిసలాడుతూ ఉంటుంది ఒక అన్యాయం జరిగితే అది గేయ రూపంలో కళారూపంలో నాటక పద్య రూపంలో ప్రజలు అన్ని చోట్ల గళమెత్తుతారు ఇదే స్ఫూర్తిని ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా నిలుపుకొని పదే పదే ఆంధ్ర ఆంధ్ర సభల్లో చెప్తూ ఉంటాను అలాంటి నేలలో చేయాల్సిన చాలా ఉంది మీరు ఒకటే మాట చెప్పండి తెలంగాణ మీరు వెళ్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ అడుగుతారు మిమ్మల్ని మీరు ఎలా అధికారం సాధిస్తారు మేము అధికారం సాధి సాధిస్తాం అనేది మాకు సెకండరీ మాకు కావాల్సిన మీకోసం అండగా నిలబడతాం మీకోసం పోరాటం చేస్తామని చెప్పండి ఎందుకు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే అధికారం తానంతటా అది వరించాలి తప్ప మన కష్టం మన పని మనం ఉంటే మన పని మనం చేసుకుంటే వెళ్తే అధికారం రావాలి తప్ప అధికారం కోసం అరులు చాచే పార్టీ కాదు మాది అని చెప్పండి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇదే ఆఫీస్లో ఇక్కడే ఈ రోజున ఇంతమంది ఉన్నారు ఆ రోజున ఎవరు లేరు ఆ రోజున నేను కారు నేను కారులో దిగి రోడ్డు మీద లోపల రాబోయే ఉన్న బయట ఆపి చూస్తే ఒక ఇద్దరు అబ్బాయిలు నిలబడి ఉన్నారు పదహారేళ్ళు పదిహేడు ఏళ్ళు ఎవరు లేరు ఆ రోజు బయట జనం కూడా లేరు వాళ్ళు చూసి నాకు ఎందుకు వాళ్ళ లోపల పిలవాలనిపించింది లోపల పిలిచి ఎక్కడి నుంచి మీరు వస్తున్నారంటే మేము శ్రీశైలం అడవులు వస్తున్నాం మేము చెంచులం మేము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు వాళ్ళిద్దరు అన్న మాకు ఈ యురేనియం మైనింగ్ జరుగుతూ ఉంది మా కళ్ళ ముందు మా గ్రామాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదన్న నువ్వు న్యాయం చేస్తావు అని మీకోసం వచ్చాం నాకు ఇంగ్లీష్ రాదన్న నేను ఇంటర్మీడియట్ చదువుకున్నా గ్రీన్ ట్రిబ్యునల్కి నెంబర్ ఇదన్నా నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్న హిందీలో మాట్లాడినా రావట్లేదన్న రెండు అన్న నిస్సహాయత చూసి నాకు కదిలిపోయాను అదే రోజున ఇంకొక మీటింగ్ ఉండింది నాకు బీసీ నాయకులు కాంగ్రెస్లో ఉన్న వి హనుమంతరావు గారితో నాకు వ్యక్తిగత మీటింగ్ ఏదో ఉంటే ఆయన కూడా నేను బయటకు వచ్చి మాట్లాడపల్ ఎవరు అంటే ఇలా చెప్పాను లేదు దీని మీద మాట్లాడాలి మనం కూర్చుని మీకు మద్దతు ఇస్తానంటే ఆ రోజున ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా చేసిన జనసేన నాయకులు మదన్ల మనోహర్ గారికి ఫోన్ చేసి ఇట్లా ఈ చెంచు యువత ఇట్లా సమస్యను దృష్టికి తీసుకుని యురేనియం మైనింగ్ వాళ్ళ జీవిత వాళ్ళ జీవితాలు అస్త అస్తవ్యస్తం అవుతున్నాయి మనం మాట్లాడాలి అంటే వెంటనే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పరిచాం ఈరోజున దాన్ని ఆ మైనింగ్ తాలూకు దూకుడిని కట్ అడ్డుకట్టేయగలిగింది దాంతోపాటు టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా దాన్ని గుర్తించి దాన్ని ఆ రోజున అసెంబ్లీలో ఆపడం కూడా ఈ రోజున ప్రజలకి మేలు జరిగింది అండ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే జనసేన మీద అంత నమ్మకం ఇద్దరు బిడ్డలకి అలాంటి మద్ద అలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి మూల నలుమూలల సమస్యలు తెలంగాణలో అభివృద్ధి ఉంది లేదు అని చెప్పి అవన్నీ వేరే కానీ పరిష్కరించిన ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ అండగా నిలబడాల్సిన సమూహాలు చాలా ఉన్నాయి కేవలం సంఖ్యాబలం ఉన్న కులాలు కాకుండా అధికారం సంఖ్యాబలం లేని కు ఆధిపత్య కుటుంబాల నుంచి సంఖ్యాబలం లేని కులాల నుంచి ఆధిపత్య కుటుంబ ఆధిపత్య కుటుంబాలుగా అయిపోయి ఈరోజు రాజకీయాలు చేస్తుంటే సంఖ్యా బలం ఉండి అధికారం లేని వాళ్ళు సంఖ్యాబలం లేని ఒక రజక సమాజం కానీ నాయి బ్రాహ్మణ సమాజం కానీ సంచార ఎలకబడిన సంచార జీ జాతులు సమస్యలు కానీ అనేక వాళ్ళు గుర్తు వాళ్ళకి వాళ్ళకి బలం ఉండదు వాళ్ళకి కాకపోతే వాళ్ళని ఊరికి ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు పది మంది విడివిడిగా ఉంటారు మాది మనకి మాదిగ సమాజం కానీ మిగతా దళిత సమూహాలు కానీ రెల్లి డక్కలి ఇలాంటి ఉపకులాలు కానీ వీరందరికీ అండగా నిలబడాలంటే మేము బలంగా నిలబడాలి ఒత్తిళ్లు తీసుకోవాలి అలాంటి అణగారిన బడుగు బలహీన వర్గాలకి తెలంగాణలో ఆంధ్రలో జనసేన చాలా బలంగా నిలబడుతుంది